ఏ గౌరి ఏంటమ్మా నేను మా ఊరు వెళ్తున్నాను వచ్చాక ఫోన్ చేస్తాను అంతవరకు నువ్వు ఇటు వైపు రాకు సరేనమ్మా ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను అప్పుడు వద్దు లేపుడు సార్ 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 ఒక్క నిమిషం పెట్టేసి నేను మళ్ళీ చేస్తాను ఏంటమ్మా ఈ ఫోటో చూడండి కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకున్నా వీడిని ఎక్కడైనా చూసారా ఈ కుత్తే కడుతూ నీకు పని ఏంటి నన్ను మోసం చేశాడు సార్ నిన్ను మోసం చేశాడా అంటే మిమ్మల్ని మోసం చేశాడా ఇది పట్టక చెప్తాను నన్ను మోసం చేయటం ఏంటయ్యా నన్ను మోసం చేసేవాడు ఈ హైదరాబాద్లో ఇంకా పుట్టలేదు అమ్మో వీడు వరంగల్లో పుట్టాడు సార్ నో డౌట్ వీడు వాణ్ణి కూడా మోసం చేసే ఉంటాడు ఎంతమందిని మోసం చేస్తావురా హే బాబాజీ వై యు లుకింగ్ సో డల్ ఏలేదరా ఊర్గే వై దిస్ కొలవరి చిల్లమ్మ ఇంత మంచి ఆఫర్ ఇస్తే వాట్ ఆర్ యు డూయింగ్ యూజ్ ఇట్ మ్యాన్ ఓరా చెల్లెమ్మ ఎప్పుడో కానీ పుట్టింటికి వెళ్ళదు ఇప్పుడు వెళ్ళింది సిచ్యువేషన్ని వాడుకో వాడుకున్నోడికి వాడుకున్నంత ఈ టైంలో ఒక సూపర్ ఫిగర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి ఏమంట బావజీ ఏ పోరా నేనే తప్పు చేయకుండా నా పెళ్ళ అనుమానిస్తే మనశ్శాంతి లేకుండా చేస్తుంటే అదేంటి బావజీ చెల్లెమ్మ నిన్ను అనుమానిస్తుందా మామూలుగా కదరా తను ఊరెళ్తూ పని మనిషికి చెప్పింది నేను వచ్చేవరకు మా ఇంటికి రావద్దని అది కామనే నా మీద ఒక కన్నేసి ఉంచమని మా పక్కింటి ఆంటీకి కూడా చెప్పిందిరా ఏంట్రా ఈ కర్మ నాకు ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా ఏ అమ్మాయి నేను కామెంట్ చేయడం కానీ చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందంట్రా లేదు కానీ నువ్వు చేస్తున్న తప్పదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో రోజు ఒక ఫిగర్తో ఎంజాయ్ చేస్తుంటాను అది కవర్ చేసుకోవడానికి సీరియస్గా విని ఇక్కడ అది కవర్ చేసుకోవడానికి మా ఆవిడ మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు ఓ డ్రామాలు ఆడేస్తుంటాను అది నిజం అనుకో నమ్మేస్తానుకో వెర్రి బాగుంది లైఫ్ అలా వెళ్తుండాలి బావాజీ అంటే నన్ను అలాగే చేయమంటావా యా నువ్వు నాలాగే లడ్డూలతో ఎంజాయ్ చేయి ఒకవేళ చెల్లెమ్మ అనుమానించినా ఇలా ఫీల్ అవుతూ డల్గా కూర్చోవు కదా ఏమంటావు ఏంటి చెప్తుంటే వినిపించుకోకుండా వస్తావు బావజీ ఇంకా ఏం చెప్తావు చెప్పు ఏం లేదు కానీ ఈరోజు మంగళవారం ఇలాంటి పాడు పని చేయడానికి చాలా మంచి రోజు రాత్రికి మంచి చాంద్గా తొక్కడానికి తీసుకొస్తాను ఎంజాయ్ చేద్దు కానీ ఈ మధ్య ఎలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు అనమాట బావజీ నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎలాంటి వరస్ట్ పని చేయడానికైనా నేను సిద్ధమే రాత్రికి ప్రిపేర్ అయ్యండు సూపర్ లడ్డూని తీసుకొస్తాను పిచ్చి పిచ్చు తీసుకొచ్చేస్తానంతే ఏమిటి ఆ తొందర ఎల్లుండి వెళ్ళమని మీ నాన్నగారు చెప్పారు కదా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అక్క నువ్వు బాధపడినంటే నీకు ఒక విషయం చెప్తాను ఏంటి బావా నువ్వనుకున్నంత మంచివాడు కాదు అవునక్క ఆ మధ్య బావ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా ఏ బాధు నువ్వు ఈ డ్రెస్సులు చాలా బాగున్నావు థ్యాంక్స్ నిజం చెప్పనా మీ అక్కంటే నువ్వే బాగుంటావు నువ్వేం నన్ను పొగడక్కర్లేదు నాకంటే మా అక్కే బాగుంటుందని అందరూ అంటారు అందరి సంగతి మనకు అనవసరం నువ్వు అను దానికి విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా ఏంటి బావా ఇది ఏం మాట్లాడుతున్నా ఏం టెన్షన్ లేదు గదిలోకి వచ్చే అలా అంటమే కాకుండా నేను వద్దు వద్దు అంటున్నా నన్ను బలవంతంగా ఓ గదిలోకి లాక్కెళ్ళి ముద్దు కూడా పెట్టేసుకున్నాడు బావ నాతోనే ఇలా బిహేవ్ చేసిన వాడు వేరే అమ్మాయిలతో ఇంకా ఎలా ఉంటాడో ఊహించుకో నిజానికి ఈ విషయం నీతో చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తే కనీసం ఇక్కడి నుంచైనా బావని కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పాను ఒకవేళ మీ అక్క వెళ్ళి మీ బావని అడిగితే ఇది ఆ టైప్ కాదు ఏదైనా సరే మనసులో పెట్టుకుని మా బావతో మాట్లాడడం మానేస్తుందే తప్ప నిజమో కాదో అడిగి తెలుసుకోదు ఏమైనా ఇది చాలా అన్యాయమే నీకు తెలియదులేవే మా బావ నాకు ఇచ్చిన జలక్కి ఇది చాలా చిన్న పనిష్మెంట్ ఏ ఎవర్రా హా నేనే బావుజీ ఏ నువ్వా కూర్చో వస్తున్నా 5 నిమిషాలు లేదు నాకు అర్జెంట్ పని ఉంది ఓ లడ్డూని తీసుకొచ్చాను హాల్లో కూర్చుంది రాత్రి తుంచుకొని పొద్దునే పంపించే పిచ్చి పిచ్చి వేషాలు లేకు ఎలాంటి నాకు నచ్చు నేను వెళ్తున్నా బాయ్ ఇదిగో జిలేబీ మావాడు కొంచెం ఫ్యామిలీ టైపు హోల్ మొత్తం నువ్వే చూసుకోవాలి ఏ వెళ్ళ నాకేమైనా కొత్త అవునులే నీకు చెప్పానేంటి చలో చలో పద వెళ్దాం పద వెళ్ళాలే కానీ ఇప్పుడు నాకు కూడా ఓ అమ్మాయిని అరేంజ్ చేయగలరు ప్లీజ్ కోచ్ నేను అమ్మాయి రూపకల కనపడుతున్నాను నీకు అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు తెలుసా అబ్బొచ్చా అది మొత్తం ఆటో డ్రైవర్లు అందరికీ తెలుసులే కానీ ఇదిగో నీకు ఎంత కమిషన్ కావాలో చెప్పు ఇచ్చేస్తాను పిచ్చి పిచ్చి మాట్లాడుకుని ఆటో పోని నాకు కానీ కోపం వచ్చిందనుకో నిన్ను నీ ఆటోని పెట్రోల్ పోసి తగలెట్టేస్తా మరే సరే ఎలా దిల్
चिरा के मेरा क्यों जा रहा है, इस तरह से क्यों मुझे सता रहा है, दिल चिरा के मेरा क्यों। ఎందుకు ఆటో ఆపావు? మీరు అమ్మాయిల బ్రోకర్ అని ఎవరికి చెప్పను కానీ దయచేసి నాకు ఒక అమ్మాయిని అర్జెంట్గా సెట్ చేయండి. రేయ్ మర్యాదగా ఆటో పోని. సార్ మీరు ఇలాంటి పని చేస్తున్నందుకు గిల్టీగా ఫీల్ అవ్వకండి. గతంలో ఇలాంటి బ్రోకర్ పనులు చేసి ఇప్పుడు మంచి మంచి పోస్టులు ఎంతమంది ప్రముఖులు ఉన్నారు. చెత్తనాయలా, నీ ఆటోలో రావటం నాదే బుత్తక్కువ. ఇదిగా ఆటో డ్రైవర్ అయినా సరే అంబానీ రేంజ్ చేస్తాను తెలుసా నీ కమిషన్. రామబాబు ఏడండి వీడు. అప్పుడు వెళ్ళిపోయాడుగా. చెత్తవా, సరే అండి మీరు బయలుదేరండి. మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం అండి. ఎంత దూరం అయినా పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను పదండి ప్లీజ్. అది కాదండి, ఈ టైంలో వెళ్తే మా ఇంటి ఓనర్ గొడవ చేస్తాడు. మీ ఇంటి ఓనర్తో నేను మాట్లాడతానండి ప్లీజ్ అండి. ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదండి. మీకు ప్రాబ్లం అయితే చెప్పండి, బయటకు వెళ్ళిపోయి ఏ ఫుట్పాత్ మీదో పడుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదండి, వెళ్ళి ఆ రూమ్లో పడుకోండి. మీరు ఫోన్ చేశారా? నేను చేశాను, మీరు? లేదండి, ఇక్కడే తినొచ్చని మీ ఫ్రెండ్ తీసుకొచ్చేశాడు. బ్రెడ్ లాంటిది ఉన్నా పర్వాలేదండి. అలాంటివి ఏం లేవండి, నేను బయట హోటల్ నుంచి తెచ్చుకుంటున్నాను. ఏంట్రా ఇది? మా ఆవిడ ఊరు వెళ్ళిందని పార్టీ చేసుకుందని వచ్చావా? ఒక్కనే కాదు, చిత్రం సీను, దండరాజు, తాగుబోతు రమేష్, ఎంఎస్ నారాయణ కూడా వస్తున్నారా? ప్రమాణందాన్ని ఎందుకు వదిలేశారు? తాగడంట, చెప్పు తగ్గుతుంది. అవతల మా ఆవిడ ఊరు నుంచి వచ్చిందిరా. ఓ ఐసి, ఎవరో లేడీస్ వాయిస్ వినపడితే ఎవరో అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదురా, సారీ మామా. ఏమండి, దగ్గరలో ఏదైనా హోటల్ ఓపెన్ ఉంటే తినడానికి ఏదో తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఏమండి, ఇందాక వచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో, వెళ్తూ బయట తాళం వేసుకొని వెళ్ళండి. అలాగేనండి. మరో విషయం, ల్యాండ్ లైన్కి ఏమైనా ఫోన్ వస్తే దయచేసి అతకండి ప్లీజ్. అలాగేనండి. చికెన్? అవునండి. నాకు ఫ్రైడ్ రైస్ పార్సిల్ ఇవ్వరండి. ఓ ఫ్రైడ్ రైస్, మీరు కూర్చోండి సార్. ఓకే. ఫ్రైడ్ రైస్ సార్. సార్ మీ పార్సిల్ రెడీ. వస్తానండి. తీసుకోండి. చేంజ్? మీరు ఇచ్చింది 100, ఫ్రైడ్ రైస్ 100 రూపాయలు. అయ్యో భలేవారండి, నేను ఇచ్చింది 1000 అండి. కావాలంటే ఇందులో చూడండి అన్ని 1000. నేను బాగా చూసే తీసుకున్నా, నువ్వు ఇచ్చింది 100. లేదండి, నేను ఇచ్చింది 1000 అండి. కావాలంటే నా పర్సులో చూడండి, అన్ని 1000 నోట్లే. ఈ దేశంలో నీ ఒక్కడ దగ్గర 1000 రూపాయల నోట్లు మాట్లాడతావేంటి? ఈ 1000 రూపాయల నోట్ పొద్దున్నీ నా దగ్గర ఉంది తెలుసా? ఎందుకండి 1000 రూపాయల కోసం అబద్ధాలు ఆడతారు? దేవుడి మీద ఒకటి చెప్పండి. ఏ గొడవ చెక్కండి, వెళ్ళు. హలో, మర్యాదగా మాట్లాడు. ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు ఏంటి? 100 ఇచ్చి 1000 రూపాయలని బొక్కేస్తాను, నీకు మర్యాద ఏంట్రా? 1000 రూపాయల కోసం కక్కుర్తి పడి అబద్ధాలు ఆడతావా? నిన్ను హలో పోలీస్ స్టేషన్. ఓకే సార్, ఓకే సార్. సారీ భయ్యా, మా సిఐ గారు క్యాంపు నుంచి రేపు పొద్దున్నే వస్తారంట. ఆయన వచ్చే వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉంచమని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు సార్. యాక్చువల్గా ఇందులో నా తప్పేం లేదు సార్, ఆ క్యాషియర్ అనవసరంగా నాతో గొడవ పెట్టుకున్నాడు. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నారన్నది కాదు పాయింట్, నువ్వు ఆ వర్కర్ని తొయ్యటం వల్లే కదా ఆడ తల పగిలింది. పైగా 20 గుట్లు పడ్డాయి తెలుసా. ఆ రెస్టారెంట్ మినిస్టర్ గారి రిలేటివ్ది భయ్యా, అందుకే మా సిఐ గారు ఈ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు సార్. ఇందాక గొడవలో నా మొబైల్ పోయింది, మీ ల్యాండ్ లైన్ నుంచి ఒక కాల్ చేసుకోవచ్చా? చేసుకో. థ్యాంక్ యూ సార్.
మరో విషయం, ల్యాండ్లైన్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే దయచేసి అత్తకండి ప్లీజ్. టెన్షన్ పడకపోయా, మా సిఏ గారు రాగానే ఆయనతో మాట్లాడి కేసు అవ్వకుండా పంపించి ఏర్పాటు చేస్తాలే. థ్యాంక్ యూ సార్.